గుంటూరు జిల్లా టీడీపీలో అసమ్మతి సెగలు జోరందుకున్నాయి. మాచర్లలో అంజిరెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని చలమారెడ్డి వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అంజిరెడ్డి వద్దు, చలమారెడ్డి ముద్దు అంటూ ప్లెకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగారు. 2006 నుంచి పార్టీ కోసం ఆర్థికంగా ఖర్చు పెట్టి పార్టీని నిలబెట్టిన చలమారెడ్డిని కాదని, వైసీపీతో లాలుచీ పడ్డ అంజిరెడ్డికి టికెట్ ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ నాయకులు హత్య చేసినా, దాడి చేసినా పార్టీ కోసం తల వంచుకుని నిలబడితే ఈ రోజు పార్టీ సభ్యత్వం కూడా లేని వాళ్లకు టికెట్ ఎలా ఇస్తారని నిలదీస్తున్నారు. ఇక గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి గల్లాజయ్ ఇంటి దగ్గర మద్దాలిగిరి, మాల్యాద్రి వర్గీయులు ఆందోళనకు దిగారు. ఈ అసమ్మతి సెగలపై మా ప్రతినిధి నాగరాజు మరింత సమాచారం అందిస్తారు. నాగరాజు, గుంటూరు జిల్లా టీడీపీలో అసమ్మతి సెగలు జోరందుకున్నాయి. మాచర్లలో అంజిరెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని చలమారెడ్డి వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అంజిరెడ్డి వద్దు, చలమారెడ్డి ముద్దు అంటూ ప్లెకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగారు. 2006 నుంచి పార్టీ కోసం ఆర్థికంగా ఖర్చు పెట్టిన వారిని, పార్టీని నిలబెట్టిన చలమారెడ్డిని కాదని, వైసీపీతో లాలుచీ పడ్డ అంజిరెడ్డికి టికెట్ ఇవ్వడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. వైసీపీ నాయకులు హత్యలు చేసినా, దాడి చేసినా పార్టీ కోసం తల వంచుకుని నిలబడితే ఈరోజు పార్టీ సభ్యత్వం కూడా లేని వాళ్లకు టికెట్లు ఎలా ఇస్తారని నిలదీస్తున్నారు. మాచర్ల టీడీపీ అసంతృప్తిపై మా ప్రతినిధి నాగరాజు మరింత సమాచారం లైవ్లో అందిస్తారు. నాగరాజు, మాచర్లలో చలమారెడ్డి వర్గీయులు టికెట్ రాకపోవడంతో పార్టీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. గత 9 ఏళ్లుగా పార్టీని అంటిపెట్టుకుని ఉంటున్నాం, ఈసారి ఎన్నికల్లో తప్పకుండా సీటు వస్తుందని ఆశించాం. అయితే అధిష్టానం రాత్రి ప్రకటించిన తుది జాబితాలో తమ పేరు లేకపోవడంతో ఒక్కసారిగా చలమారెడ్డి వర్గీయులంతా కూడా రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. 2009లోనూ ఒకసారి ఇదే విధంగా చేశారు. టికెట్ ఇస్తామని చెప్పి ఇచ్చి తర్వాత రద్దు చేసిన పరిస్థితి ఉంది. 2014లో పోటీ చేయడానికి అవకాశం ఇచ్చారు, పోటీ చేసి ఓడిపోయాను. అయినా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని కార్యకర్తలకు అండగా ఉంటూ ప్రత్యర్థిగా ఉన్న ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారో అతనికి ధీటుగా టీడీపీని ఇక్కడ అభివృద్ధి చేస్తూ ఉంటే ఈరోజు కొత్తగా వచ్చిన అంజిరెడ్డికి టికెట్ ఎలా ఇస్తారంటూ చలమారెడ్డి వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. అన్నపురెడ్డి అంజిరెడ్డి మాచర్ల నియోజకవర్గానికి చెందినప్పటికీ హైదరాబాద్లో ఉంటూ బిల్డర్గా పేరు తెచ్చుకున్నారు. కొత్తగా అతనికి వచ్చిన టికెట్ని ఇవ్వటంపై కూడా చలమారెడ్డి వర్గీయులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ఈ విషయంలో మార్పు తీసుకురావాలి. ఎందుకంటే ముఖ్యంగా టికెట్ మార్చే విషయంలో కూడా ఒకసారి అధిష్టానం ఆలోచించాల్సిన అవసరం ఉంది. సీఎం ఇప్పటికే ఎన్నిసార్లు చలమారెడ్డికే టికెట్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిన నేపథ్యం కూడా ఉంది. 2 రోజుల క్రితం చలమారెడ్డి నియోజకవర్గంలోనే ఏకంగా ప్రచారం కూడా ప్రారంభించారు. అయితే రాత్రి తుది జాబితాలో మాత్రం అంజిరెడ్డి పేరు రావడంతో ఒక్కసారిగా చలమారెడ్డి వర్గీయులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికే మాచర్ల నుంచి పెద్ద ఎత్తున చలమారెడ్డి వర్గీయులంతా కూడా ఉండవల్లిలోని సీఎం ఆ ఇంటి వద్దకు బయలుదేరారు. సీఎం ఉన్నా లేకపోయినప్పటికీ స్క్రీనింగ్ కమిటీ ఉంది. స్క్రీనింగ్ కమిటీ దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకువెళ్తాం. జిల్లాలోని మంత్రివులుగా ఉన్న వాళ్ళు కూడా చలమారెడ్డికి టికెట్ దక్కుతుందని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికైనా సరే ఏదైతే అంజిరెడ్డి పేరును ప్రకటించారో అతన్ని కాదని చెప్పి చలమారెడ్డికి టికెట్ ఇవ్వాలని చెప్పి వీరంతా డిమాండ్ చేస్తున్నారు. ఇవ్వకుంటే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఇప్పటికే వివిధ పార్టీలు కూడా చలమారెడ్డి వర్గాన్ని కోరుకుంటున్నారు. అయినప్పటికీ కూడా మాచర్లో బలం ఉండి, కార్యకర్తల అండగా ఉండి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రౌడీయిజాన్ని కూడా ఎదుర్కొని ఇక్కడ మేమంతా నిలబడ్డాము. ఇప్పటికైనా సరే అధిష్టానం ఆ కోణంలో ఆలోచించాలి. బయట నుంచి వచ్చిన వ్యక్తులు నియోజకవర్గంలో ఉండే పరిస్థితి ఉండదు. గెలిచినా ఓడినా తాము మాత్రమే నియోజకవర్గంలో ఉంటామని చెప్పి చలమారెడ్డి వర్గం అయితే చాలా బలంగా వాదిస్తూ ఉంది. అయితే మొత్తం మీద గత 3 ఎన్నికల్లో కూడా టీడీపీ వరుసగా ఓటమి పొందడంతో ఈసారైనా సరే ఒక బలమైన అభ్యర్థిని దించి టీడీపీ ఆ సీటుని ఎట్లయినా దక్కించుకోవాలన్న ఉద్దేశంతోనే వివిధ సమీకరణలను కూడా చేసి మొత్తం మీద అంజిరెడ్డికి టికెట్ ఇచ్చామని చెప్పి పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. అయితే చలమారెడ్డి వర్గం మాత్రం అంజిరెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తనకే టికెట్ కావాలన్నారు. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ముఖ్యంగా మాచర్లో ఒకవైపు ధర్నాలు ఆందోళనలు కొనసాగిస్తూనే మరోవైపు స్క్రీనింగ్ కమిటీకి ముందుకు తమ ఉద్దేశాలను తన ఆలోచనలు తెలియజేయడానికి ఇప్పటికే చలమారెడ్డి సీఎం ఇంటి వద్దకు వెళ్లారు. స్క్రీనింగ్ కమిటీని కలిసి ఎందుకు తమకు టికెట్ ఇవ్వలేదో ప్రశ్నిస్తామంటున్నారు. అదేవిధంగా అంజిరెడ్డికి ఇవ్వడం వల్ల పార్టీ కూడా నష్టపోతుంది. గత 9 ఏళ్లుగా పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటున్నాము. 5 మండలాల్లో కూడా కార్యకర్తలందరినీ కూడా కలుపుకొని పోతున్నాము. ఎక్కడా కూడా చిన్న అసమ్మతి లేదు. కొత్తగా వచ్చిన అభ్యర్థికి టికెట్ ఇవ్వడం వల్ల ఓడిపోవడం తప్పితే గెలిచే పరిస్థితులు ఉండవు. ఇప్పటికైనా వీటన్నిటి మీద ఆలోచించాలన్న విషయంలో చలమారెడ్డి మాట్లాడుతున్నారు. ఇదే విషయాన్ని కూడా స్క్రీనింగ్ కమిటీ దృష్టికి తీసుకువెళ్ళకపోతున్నారు. తుది జాబితా ప్రకటించిన తర్వాత ఒక మాచర్లో తప్పితే మిగతా అన్ని చోట్ల కూడా ఎక్కడ అసంతృప్తి లేదు. దాదాపుగా అన్ని ప్రకటించారు. వాళ్ళంతా ముమ్మరం చేస్తున్నారు. ఒక మాచర్లో మాత్రం ఈ అసంతృప్తి కనబడుతుంది. దీన్ని దృష్టి కూడా ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ కూడా 1-2 సార్లు పరిశీలించడం జరిగింది. మరోసారి అవసరమైతే చలమారెడ్డిని కూడా పిలిపించుకొని ఎందుకు టికెట్ ఇవ్వలేదో, టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణాలు లేదనే దాని మీద కూడా అతనికి కూడా వివరించి పూర్తి స్థాయిలో టీడీపీ శ్రేణులను సన్నద్ధం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితం మాచర్ల నుంచి చాలా పెద్ద ఎత్తున చలమారెడ్డి వర్గీయులంతా కూడా ఉండవల్లిలోని సీఎం ఇంటికి అయితే బయలుదేరారు. రైట్ నాగరాజు. అంజిరెడ్డి